మాకు డిమాండ్స్ ఏందో ఒకసారి మీరు మాట్లాడి చెప్పు. వాళ్ళు ఉపన్యాసాలు ఏం పడతారు ఏం పడతారు మాట్లాడి చెప్పుకుంటాం. ఇది కాంగ్రెస్ కాగితం తీసుకోండి. ఆ కాగితం సార్కి, మీ రిప్రజెంటేషన్ సార్కి, మీరు కూర్చో. గౌరవ చిన్న చిన్నగా వాళ్ళ నించోని అని ఏమనకండి, వాళ్ళు నించో. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు వంశీంద్రుడు గారు, అట్లాగే నార్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లురేవి గారు, గౌరవ సహచర మంత్రివర్యులు పూర్ణం ప్రభాకర్ గారు, పెద్దలు చిన్నారెడ్డి గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, విశేషమైనటువంటి వాల్మీకి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు మీకందరికీ అందరూ సుపరిచితులే, వాల్మీకులకు సంబంధించి ఒక వృత్తి అంటూ లేనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్లకు వేరే ఆధారం కానీ ఏమీ లేని సందర్భంలో వాళ్ళ మొదటి డిమాండ్ వాల్మీకులకు సంబంధించి రిజర్వేషన్, అంటే ఎస్టీస్గా రిజర్వేషన్ కావాలన్నటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. ఒకటి, ఆ డిమాండ్ నెరవేర్చే ప్రయత్నం గతంలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి ఒకటి. రెండవది, ఈ యొక్క ఫెడరేషన్ సంబంధించి వాల్మీకులకు కూడా ఒక ఫెడరేషన్ కావాలి కాబట్టి కొంత ఆర్థిక చేయూత సహా ఇవ్వడం కోసం ఈ యొక్క ఫెడరేషన్ కూడా మిగతా కులతో పాటుగా వీళ్ళకు కూడా ఫెడరేషన్ ఇవ్వాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి అది సహేతుకమైంది, వాస్తవమైంది కాబట్టి మరి ఆ విజ్ఞప్తిని మీకు వీళ్ళు సమర్పించడం జరిగింది. దాన్ని మన వంతు ప్రయత్నం చేసి మీరు దీని తక్షణమే దీన్ని కూడా ఈ యొక్క ఫెడరేషన్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాలమూరు జిల్లాతో పాటుగా మొత్తం యావత్ తెలంగాణలో వాళ్ళ మీకు ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ సహాయం జరగాలన్నటువంటి ఆలోచన.